పల్లవని నిన్ను చూసినా ఏదో చక్కటి సోదరిమ్మని నా సోదరులన్న ఫీలింగ్ వస్తుంది. కాబట్టి తను చెప్పగానే డైరెక్టర్ వాళ్ళు చాలా బాగుంటుంది, తనతో చేయాలని సరదా నాకు ఉంది అని అన్నాను. కానీ లోపల ఏంటి తెలుసా, ఒప్పుకోకపోతే బాగుండు అని అనుకున్నాను. దానికి కారణం చెప్తాను. సరిగ్గా సాయి పల్లవి నేను చేయను అనేసింది. ఎందుకందో ఏమో నాకు తెలియదు, కారణం చెప్పబోతుంటే వద్దు అదే నేను కోరుకున్నాను. దట్స్ వాట్ ఐ విష్ షీ డజంట్ వాంట్ షీ డోంట్ వాంట్ ఐ డోంట్ వాంట్ వర్క్ విత్ హర్ యాజ్ ఎ బ్రదర్ అండ్ సిస్టర్. కారణం మీకు తెలుసు కదా, కారణం ఎందుకు అంత అంత వండర్ఫుల్ డాన్సర్ తోటి నేను డాన్స్ వేయాలనుకుంటాను కానీ చెల్లెమ్మ ఎలా ఉన్నావు అమ్మంటే అస్సలు నచ్చలేదు. అందుకని థ్యాంక్స్ టు సాయి పల్లవి బై నాట్ యాక్సెప్ట్ దట్ మూవీ. సార్ ప్లీజ్ అలా చెప్పండి. నో నో ఐ యామ్ సీరియస్లీ ఐ యామ్ సీరియస్లీ. లేదు నాకు రీమేక్ అంటే చాలా భయమా అంతే, లేదంటే నేను అప్పటి నుంచి వినా నేను యాక్చువల్లీ ఎప్పుడు ఫస్ట్ సినిమా చేసిన తర్వాత ఎక్కడైనా వేరే ఇండస్ట్రీస్కి వెళ్తే అక్కడ అడిగేది ఫస్ట్ క్వశ్చన్, మీరు చిరంజీవి గారిని కలిసారా, అక్కడ మీట్ చేశారా, ఏమైనా ఛాన్స్ వస్తుందా. నేను చెప్తున్నా అప్పటి నుంచి లేదండి, ఒక్కసారి నేను రామ్ చరణ్ గారిని కలిసానా. అప్పుడు చూసిన తర్వాత నేను ఆలోచించాను ఓకే నెక్స్ట్ టైం నేను డెఫినెట్గా చిరంజీవి గారిని చూస్తాను అని. ఆ లెవెల్లో నా ప్రార్థన ఉంది, మీరు ఎలా అక్కడ చెప్తారండి. లేదు నేను రీమేక్స్ అంటే కొంచెం భయం అంతే, వేరే ఏం లేదు. మీరు ప్లీజ్ నెక్స్ట్ ఫిలింకి నన్ను ప్లీజ్ ఐ యామ్ జస్ట్ కిడింగ్ అమ్మా, జస్ట్ తమాషా, ఇట్స్ నాట్ దట్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు డు ఆల్ ద మూవీస్ అండ్ నేను అనుకున్నా చేస్తే బాగుంటుంది ఆ క్యారెక్టర్, కానీ చేయకపోవడం మూలంగా ఐ ఫెల్ట్ హ్యాపీ ఇన్ అదర్ వే. ఎందుకంటే నీతో ఎప్పుడైనా డ్యాన్స్ నెంబర్ వేయాలంటే చెల్లెలు చెల్లెలు చేసిన తర్వాత మళ్ళీ నీతో డ్యాన్స్ వేయాలంటే ఎక్కడో మనసు ఒప్పదు, అలా కాదు. నాకు రొమాంటిక్ హీరో హీరోయిన్గా నా పక్కన పెట్టి చేయగలిగితే ఒప్పుకుంటే ప్లీజ్ యూ ఒబలైజ్ దెన్ ఐ వుడ్ లైక్ టు డూ ఎ నెంబర్ విత్ యూ. థ్యాంక్ యూ సార్, బీ మై ఆనర్. ఇట్ విల్ బీ మై ఆనర్. సో రైట్ ఫ్రమ్ బిగినింగ్ యాక్ట్రెస్ కాల్డ్ సార్, ఐ డోంట్ ఫాలో తెలుగు బట్ యువర్ ఎంటైర్ కాన్వర్సేషన్ దిస్ పర్టికులర్ కాన్వర్సేషన్ ఐ ఫాలోడ్. నైస్, యా దేర్ ఇస్ ఎ సోల్ ఇన్ దిస్, దేర్ ఇస్ ఎ ఆనెస్టీ ఇన్ దిస్ అండ్ సార్ ఐ అగ్రీ విత్ యూ. యెస్ రైట్, యు ఆర్ రైట్.